నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. చంద్రబాబుని దింపేస్తాం, అధికారం నుంచి దూరం చేస్తాం, ఆయన వంటి అవినీతి పరుడు దేశంలోనే లేడు, ఆయన మీద విచారణ జరిపించి జైల్లో పెడతాం, ఈ మాటలు అన్ని అన్నది బీజేపీ నేతలే. ఎన్నికలు జరిగి 3 నెలలు కాలేదు, మళ్ళీ బాబు సీఎం కావాలని బీజేపీ కోరుకుంటుందా? ఓ దేశ ప్రధాని ఏపీకి రావడానికి వీలు లేదు అని హూంకరించిన చంద్రబాబుని నెత్తిన పెట్టుకోవడానికి బీజేపీ మళ్ళీ రెడీ అవుతుందా? పోలవరం బాబుకు ఏటీఎంలా ఉంది అంటూ బాబు అవినీతి చేశారని బాహాటంగా ఏపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న తరువాత కూడా బీజేపీ చంద్రబాబుతో దోస్తీ చేస్తుందా? ఏమో, ఈ ప్రశ్నలకు సమాధానం సులువే, రాజకీయాల్లో ఏమైనా సాధ్యమేనని చెప్పుకోవాలి. లేకపోతే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బాబుతో ఎందుకు గొంతు కలుపుతారు? టీడీపీ నుంచి జంప్ చేసిన సుజనా చౌదరితో కలిసి ఎందుకు అమరావతిలో పర్యటిస్తారు? బాబు పాలనే నయం అంటూ ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తారు? అంటే నిన్న గొడవలు పొలిటికల్ స్టంట్లు అనుకోవాలేమో. ఇక ఈ ధైర్యంతోనే కదా విశాఖకు చెందిన టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని బాహాటంగా చెప్పేస్తున్నారు. అంటే చంద్రబాబు అవినీతి చేయలేదు, తాము ఊరికే అబద్ధాలు చెప్పామని బీజేపీ నేతలు ఇప్పుడైనా ఒప్పుకోవాలి. ఇక టీడీపీ సైతం మోడీ వల్ల పోయిన ఎన్నికల్లో చాలా నష్టపోయింది. జగన్ ని నెత్తిన పెట్టుకుని అప్పట్లో చంద్రబాబుపై బీజేపీ చాలా కుట్రలు చేసింది. మొత్తానికి టీడీపీకి అధికారం దూరం చేసి జగన్ ని కుర్చీ ఎక్కించింది. అయితే 3 నెలలు కూడా కాకముందే బీజేపీకి చంద్రబాబు రేంజ్ అర్థమైంది, ఆయన కమిట్మెంట్ తెలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీలో బీజేపీ నేతలు టీడీపీకి దగ్గరవుతున్నారు, పొత్తు ఉంటుంది అని సంకేతాలు ఇస్తున్నారు. ఏదేమైనా బీజేపీ మళ్ళీ టీడీపీకి దగ్గర అవడంపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.